రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విచ్చలవిడిగా పెరిగిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి, ఫ్రంట్ లైన్ వారియర్ల భద్రత, పరీక్షల సరళిలో మార్పులు, చికిత్సా సౌకర్యాల మెరుగుపై ఆయన సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. జీవనోపాధి సాయం కింద ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున అందించడంతో పాటు తెల్ల కార్డు ఉన్న కుటుంబాలకు 8 నెలల పాటు జీవనోపాధి భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రారంభం నుంచి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూనే ఉన్నా పెడచెవిన పెట్టి పర్యవసానంగా రాష్టం మొత్తం కరోనా వ్యాపించిందని లేఖలో పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్ల ఆరోగ్య భద్రత అతి ముఖ్యాంశమన్న ఆయన వారందరికీ పీపీఈ కిట్లు అందించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు 50 లక్షలు ఆర్థిక సాయం వెంటనే అందించాలన్నారు. గ్రామాల్లో ఆశావర్కర్లే మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వెన్నెముకని వారిని వేధింపులకు గురిచేయరాదన్నారు. కరోనా వైద్య సేవలలో జూనియర్ డాక్టర్లదే కీలక పాత్రన్న ఆయన 8 నెలలుగా జూడాలకు స్టైఫండ్ పెండింగ్లో ఉందని వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు.